హాయ్, దిస్ ఈజ్ స్వర్ణ. ఈరోజు వెన్నుముక్క గట్టిపడాలంటే వర్కౌట్ ఫ్రమ్ హోమ్ ఏం చేద్దామో చూద్దాము. బొక్కబోర్లా పడుకోండి. మునివేళ్ళు అరచేతులు నేలపై ఉంచి మోకాళ్ళను 2-3 అంగుళాలు ఎత్తుకు లేపండి. ఈ పొజిషన్లో మీ తల నుండి పాదాల వరకు ఒక రేఖ గీసినట్టుగా ఉండాలి. ఇప్పుడు మిగిలిన శరీరం కదలకుండా కుడి చేతి వేళ్లతో ఎడమ భుజాన్ని తాకండి. అదేవిధంగా ఎడమ చేతి వేళ్లతో కుడి భుజాన్ని తాకండి. ఇలా మీరు సాధ్యమైనన్నిసార్లు చేయండి. కుడి చేత్తో ఎడమ భుజాన్ని, ఎడమ చేత్తో కుడి భుజాన్ని తాకుతూ ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు మీరు చేసినట్లయితే వెన్నుముక, కాళ్ళు, నడుము, కింది భాగము బలంగా మారతాయి. ప్లాంక్ పొజిషన్లో శరీరాన్ని మోచేతులు మునివేళ్ళపై బ్యాలెన్స్ చేయండి. పాదాల నుంచి తల వరకు ఎక్కడా శరీరం వంగకూడదు. కుడికాలిని నిదానంగా పైకి లేపి కొన్ని సెకండ్లు ఉంచండి. తరువాత ఆ కాలు దించి ఎడమ కాలిని పైకి లేపండి. సాధ్యమైనన్నిసార్లు ఇలా చేస్తే వెన్నుపూస దృఢంగా తయారయ్యి తొడభాగం ఫ్లెక్సిబుల్గా మారుతుంది. రెస్ట్. నెక్స్ట్ 3 వాలినట్లు మోకాళ్ళు అరచేతులు నేలపై పెట్టండి. చేతులు మోకాళ్ళ మధ్య భుజాలంత దూరం ఉండాలి. నెమ్మదిగా కుడి చేయి ఎడమకాలు చాచి పైకి లేపి శరీరాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయండి. అంటే పైకి ఎత్తిన చేయి కాలు మీ భుజాలకు సమానంగా సమాంతరంగా రావాలి. ఈ పొజిషన్లో కొన్ని సెకండ్లు ఆగి అదే తరహాలో ఎడమ చేయి కుడికాలుతో చేయండి. ఇదే తరహాలో ఎడమ చేయి కుడికాలతో చేయడం వల్ల ఇలా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసినట్టయితే పొట్టభాగం, లోయర్ బ్లాక్, తొడకండరాలు బలంగా మారతాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.